రెండు రోజుల క్రితం మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద ముఖ్యంగా ప్రకృతిని నాశనం చేస్తూ అధికార పార్టీ దొంగల చేతుల్లో కొల్లగొట్టబడుతూ కరిగిపోతున్నటువంటి కొండలు ఇతర అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి వైసీపీ నాయకులు వంతుల వారీగా ఇప్పటికీ 6-7 మాట్లాడారు, మంత్రులు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి సిగ్గుపడాల్సింది పోయి నిర్లజ్జగా సమర్థించుకుంటా మేమేమీ చేయట్లేదు, గతంలో ఏదో జరిగిందని చెప్పి వసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళకి ఉన్నమాట అంటే ఉలుకు పడతా ఉన్నారు. ఈ అధికార పార్టీ దొంగల చేతుల్లో కొండలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఇదంతా వాస్తవం వైఎస్ఆర్సిపి 3 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అనేది శూన్యం. వీళ్ళ ఎజెండా దోచుకో దాచుకో అనే విధంగానే ఉందనేది ఇలా ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తూ ఉన్నారో, ప్రకృతిని ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నారో, ఈ అడ్డగోలుగా దోపిడీకి అలవాటు పడ్డటువంటి వైసీపీ బకాసుర్లు రాష్ట్ర వ్యాప్తంగా కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు, అటవీ భూములు, అసలు ఏది కూడా వీళ్ళ దోపిడీకి అనర్హం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదో ప్రాంతంలో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇన్ఛార్జీలు దోపిడీ చేస్తూనే ఉన్నారు. 175 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 150 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి కొన్ని చోట్ల కొండలుంటాయి, కొన్ని చోట్ల వాగులుంటాయి, బొంకలుంటాయి, గుట్టలుంటాయి, మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఏది దొరికితే అది వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడు జరగల ఈ అంశాల మీద అనేక ఇష్యూస్ మీద హైకోర్టులో రిట్లు ఫైల్ అయినాయి, పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటర్ లిటిగేషన్ దాఖలైనవి, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అనేక ఇష్యూస్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ నాయకులు కానీ వెళ్ళటం జరిగింది. ఎన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసినా, ఎన్ని రకాలుగా వీళ్ళకి మొట్టికాయలు పడ్డా కూడా సిగ్గు లేకుండా, లెక్క లేకుండా నిర్లజ్జగా వ్యవహరిస్తూ ఉన్నారు నాయకులు, విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో చారిత్రాత్మకమైనటువంటి రిషికొండ ప్రాంతం కనుమరుగైపోయింది. రాబోయే రోజుల తరాలకు రిషికొండ అంటే కొండ కనపట్ల. హైకోర్టులో పిల్లు దాఖలైతే కూడా అక్కడ చెప్పారు, హైకోర్టు కూడా కామెంట్ చేసింది, వీటన్నింటిని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్పినా కూడా వీళ్ళంతా కూడా దొంగ సాక్ష్యాలు ప్రవేశపెడతా ఉన్నారు. వీళ్ళు ఇష్టం, అధికారులు ఆదేశాలు ఇస్తే గతంలో పాత ఫోటోలు తీసి అవే చూపిస్తా ఉన్నారు, అంత బాగానే ఉందని చెప్తా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.